వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు బళ్ళారి నుంచి హైదరాబాద్ వెళుతున్న ఎర్టిగా కారు హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై కొత్తకోట సమీపంలోని టేకులయ్య దర్గా వద్ద రోడ్డు పక్కనున్న చెట్టుకు బలంగా ఢీకొట్టింది ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ఇద్దరు వృద్ధులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఆసుపత్రికి తరలిస్తుండగా మరో చిన్నారి ప్రాణాలు విడిచారు వీరంతా బళ్ళారి ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు మృతుల్లో ఏడు నెలల చిన్నారి వాసిత్ రఫూత్ రెండేళ్ల చిన్నారి బుస్రా ఐదేళ్ల మరియా వృధురాలో సలీమాబీ అబ్దుల్ రెహమాన్ ఉన్నారు ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా ఐదేళ్ల సమీరా పదేళ్ల హుస్సన్ పరిస్థితి విషమంగా ఉంది వీరితో పాటు షఫీ ఖరీదున్నిసా షబీబ్ అలీ షహజాన్ బేగ్ పరిస్థితి కూడా విషమంగా ఉంది ప్రస్తుతం అలీ వనపర్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మిగిలిన వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు ప్రమాదం జరిగిన సమయంలో పన్నెండు మంది కారులో ప్రయాణిస్తుండగా ఐదుగురు పడ్డారు ఒక్కరు మినహా మిగిలిన అందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది డ్రైవర్ నిద్రమత్తులో ఉండి కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు తెల్లవారుజామున రెండున్నర నుంచి మూడు గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది కారు చెట్టుకు బలంగా ఢీకొట్టడంతో ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది అందులో చిక్కుకున్న చిన్నారుల మృతదేహాలను వెలికి తీసేందుకు పోలీసులు ఎల్ సిబ్బంది గంటకు పైగా శ్రమించాల్సి వచ్చింది ప్రమాద తీవ్రతను బట్టి ప్రమాదం జరిగిన సమయంలో కారు అతివేగంగా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది